చిక్కుముళ్ళు వేయడం చాలా ఈజీ, వాటిని విప్పడమే కష్టం. పోలీస్ కేసులు కూడా అలాంటివే. నేరం జరగనంత వరకు ఏ సమస్యలు తెరపైకి రావు. వన్స్ నేరం జరిగితే ఎన్నో ప్రశ్నలు, అనుమానాలు, అన్నింటికీ సమాధానాలు వెతుకుతూ వెళ్ళాలి. దొరికిన ప్రతి తీగను వాడుకుంటూ మిస్టరీని ఛేదించాలి. అది మనం చెప్పుకున్నంత తేలిక కాదు. ఫోరెన్సిక్, పాలిగ్రాఫ్, ఫోర్జరీ, ఎక్స్రే, సైబర్, ఇలా చాలా డిపార్ట్మెంట్లు కలిసి పనిచేయాల్సి ఉంటుంది. అప్పుడే కేసుల మిస్టరీ విడుతుంది. ఈ కిడ్నాప్ విషయంలో పోలీసులు ఎలా డీల్ చేశారో ఇవాల్టి ఎపిసోడ్లో చూద్దాం. క్రైమ్ హిస్టరీలో పోలీసులతో మైండ్ గేమ్ ఆడిన కేసు ఇది. 7 ఏళ్ల చిన్నారి స్త్రీని పని మనిషే ఇంట్లోంచి తీసుకెళ్ళినట్లు సీసీ ఫుటేజ్ ద్వారా తెలిసింది. పాపను ఆమె కిడ్నాప్ చేసిందన్నది పోలీసుల ప్రాథమిక అంచనా. మరి నిజమేంటి? లక్ష్మి పాపను ఎక్కడికి తీసుకెళ్ళింది? సార్, పాప గురించి ఏమైనా తెలిసిందా? మీరిలా అడుగుతున్నారంటే పాప కిడ్నాప్ అయినట్లు ఎవరూ మీకు కాల్ చేయలేదన్నమాట. పాప కిడ్నాప్ అయిందా? ఏమంటున్నారు సార్ మీరు? ఇప్పుడు టెన్షన్ పడి ఏం ప్రయోజనం? దీనంతటికీ కారణం మీరే. పాపని ఓ అనాముకురాలు చేతిలో పెట్టి మీరు మీ పనులకు వెళ్ళిపోతున్నారు. ఇప్పుడేమైందో చూసారా? మీ పని మనిషే పాపను కిడ్నాప్ చేసింది. లక్ష్మియా? ఎస్. అప్పటి వరకు ఇన్వెస్టిగేషన్ లో ఏం తేలింది వాళ్లకు చెప్పాడు ఎస్ఐ. స్త్రీని లక్ష్మి ఐస్ క్రీమ్ పార్లర్ కి తీసుకెళ్లినట్లు ఫుటేజ్ ద్వారా తెలిసింది. ఇంతలో ఓ కారు లక్ష్మి పక్కకొచ్చి ఆగింది. పాపను కారులోకి ఎక్కించిన లక్ష్మి తను కూడా ఎక్కింది. వెంటనే కారు వేగంగా వెళ్లిపోయింది. ఓ విషయం చెప్పండి, మీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నాం అంటున్నారు కదా, మరి పాపను ఏం చేద్దామనుకుంటున్నారు? ఏం చేస్తామండి? మాతోనే ఉంటుంది. తన పెంపకానికి ఎలాంటి సమస్య ఉండకూడదని మేము పెళ్లి చేసుకుందామనే నిర్ణయం తీసుకున్నాం. కొత్తగా మళ్ళీ పెళ్లి చేసుకోబోతున్నారు, మరి మీ ఇద్దరి మధ్య పాప అడ్డమేమో? అదేంటి సార్ అలా అంటున్నారు? స్త్రీ అంటే మాకు ప్రాణం.
అసలు తన సంతోషం కోసమే మేమిద్దరం కలిసి ఉండాలనుకుంటున్నాం. ఇంతలో టెక్నికల్ అనలిస్ట్ శ్రీధర్ నుంచి ఎస్ఐకి కాల్ వచ్చింది. అవునా, నేనిప్పుడే వస్తున్నా అంటూ హడావుడిగా బయలుదేరాడు ఎస్ఐ. రాత్రి 2 గంటలైంది. పాప కిడ్నాప్ అయిన 13 గంటల తరువాత సిటీ శివార్లలోని ఓ ఇంటి దగ్గర ఆపరేషన్ కిడ్నాప్ చేపట్టారు పోలీసులు. అదే టైంలో కార్ డ్రైవర్ అయిన పాండే లోపల నిద్రపట్టక కార్లో పడుకుందామని కిందకొచ్చాడు. పాప కిడ్నాపర్ల దగ్గరుంది.